వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. మానతో ముఖాముఖి కార్యక్రమంలో మనం తిరుమల తిరుపతి దేవస్థానాలు, తర్వాత అన్నమాచార్య కీర్తనలు, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 40-50 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి ఎలా ఉండేది, ప్రస్తుతం చాలా జనసందోహంతో ఉంది కదా, 40-50 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేది చెప్తారా నాన్న? 1960లో నేను తొలిసారిగా తిరుమల దర్శనానికి వెళ్ళాను. వినా వెంకటేశం ననాదో ననాద శివా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అనే శబ్దాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. మా నాయనమ్మ రంగమ్మ మొక్కును మాదేదు ఒక ఆవుకు దూడ పుడితే ఆ దూడ మీద వచ్చినటువంటి డబ్బులు మీకు చెల్లించి మీ దగ్గరికి వస్తాము మా పిల్లలందరం మొక్కున్నారు. అప్పట్లో ఎంత వచ్చిందో మరి 50 రూపాయలు 60 రూపాయలు వచ్చిందో. మంచి కోడ దూడ ఒకటి పుట్టింది, అది బాగా పెరిగి పెద్దదైన తర్వాత ఆ దూడను అమ్మి దాని మీద వచ్చినటువంటి ఐవోజుతో ఆమెకి 10 మంది సంతానం. అబ్బా, 10 మంది సంతానం, వాళ్ళకి మళ్ళీ పిల్లలు. వీళ్ళందరం కలిసి ఇంచుమించు 30-40 మందికి మేము రైల్లో బయలుదేరి ఆ రోజుల్లో కాళహస్తి వరకు రైలు వెళ్ళాం. అప్పట్లో తిరుపతికి నేరుగా రైలు ఉండేది కాదు, బ్రాడ్ గేజ్ రైలు లైన్ రేణుకుంట వరకే ఉండేది, అక్కడ వరకే వెళ్ళాలి. అయినా ముందుగా కాళహస్తి దగ్గరికి వెళదామని, కాళహస్తి స్వామిని దర్శించుకోవాలి కదా అని అందరం కూడా రైల్లో తెల్లవారేటప్పటికి దిగాం. దిగి అక్కడ ఏదో సత్రాలు ఉంటే ఆ సత్రాల్లో దిగి ఆ స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తూ ఉన్నాం. నేను అప్పుడు ఎస్ఎస్ఎల్సి పరీక్ష రాశాను. ఆ ఎస్ఎస్ఎల్సి పరీక్ష రాసిన తర్వాత నేను స్నానం చేస్తూ ఉంటే ఆ స్వర్ణముఖి బ్రిడ్జి మీద ఒక కుర్రవాడు సైకిల్ వేసుకొని వెళ్తూ ఆంధ్రపత్రిక 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 ఎస్ఎల్సి రిజల్ట్స్ ఎస్ఎల్సి రిజల్ట్స్ అంటున్నాడు. హడావుడిగా వెళ్ళి ఒక పత్రిక కొనుక్కొచ్చాం. కొనుక్కొస్తే నేను ప్యాస్ అయ్యాను. ప్యాస్ అయిన తర్వాత స్వామి దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరి బస్సులో తిరుపతికి వెళ్ళాం. ఆ తిరుపతిలో ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉన్నదే, ఆ రైల్వే స్టేషన్ కి మనం వెళుతూ ఉంటే ఎడమ చేతి వైపు 1వ సత్రం ఉన్నది, ఇప్పటికి కూడా ఆ సత్రం ఉన్నది. అక్కడ ఏమిటి అంటే ప్రధానంగా మనం వండుకొని తినేదాన్ని సరిపోయేటట్టుగా అక్కడ వంటశాల, మనము ఏ గిన్నెలో తీసుకోకపోతే వాళ్ళు ఏదైనా అక్కడ ఏర్పాటు చేసేదానికి కట్టెలు పొయ్యిలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ అందరు కూర్చొని అందరం ముందుగా భోజనాలు చేసుకొని నెమ్మదిగా కొండ మీదకి బస్సుల్లో వెళ్ళాం. ఈ 60 సంవత్సరాల నాటి ఎట్లా మీటర్ గేజ్ రైలు ఒకటి ఉండేది, ఎక్కడ తిరుపతిలో తిరుపతి రేణుగుంట టు తిరుపతి వరకు మీటర్ గేజ్ రైలు, ఆ పైన పాకాలు అటు పోతూ ఉండేది. తిరుమలకు బస్సులు ఉండేవి, ఆ బస్సులు అప్పట్లో దేవస్థానమే నడుపుతూ ఉండేది. ఇప్పుడు శ్రీనివాసం ఉండేటటువంటి అప్పుడు వైకుంఠం ఉండేటువంటి ప్రాంతంలో అప్పుడు బస్ స్టాండ్ ఉండేది, దేవస్థానం వాళ్ళు బస్సులు ఉండేవి, వాళ్ళంతా దేవస్థానం ఎంప్లాయీస్. కంపార్ట్మెంట్లో వెళ్ళినటువంటి భక్తులందరూ కూర్చొని ఉండేవాళ్ళు, టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ టికెట్లు ఇచ్చిన తర్వాత మనకు టైం స్లాట్ వచ్చేటప్పటికి 2-3 గంటలు పడుతుంది టికెట్ దొరకటానికి. కొండమీదకి వెళ్ళేవాళ్ళు, వెళ్ళి పరిమితమైన బస్సుల సంఖ్య ఏదో 200-300 బస్సులు ఉండేవి అనుకుంటాను. ఈ విధంగా నడుస్తూ ఉన్నది కొంతకాలం. అయిన తర్వాత ఏమైంది పట్టేది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేరుగా మహాద్వారం కూడా దర్శనం అయిపోయేది. ఇవన్నీ ఉండేది కాదు, భక్తులు తక్కువ కాబట్టి. ఒకసారి ఏం చేశారంటే ఈ డ్రైవర్లు అందరూ స్ట్రైక్ చేశారు, దేవస్థానం డ్రైవర్. వాళ్ళ ఏదో కోరికలు ఉంటాయి కదా, ఆ కోరిక ఇది గమనించి వీళ్ళు ఏం చేశారంటే దేవస్థానం వాళ్ళు ఈ దేవస్థానం ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ని ఏపీఎస్ ఆర్టీసీలో కలిపేశారు. ఆర్టీసీ వచ్చున్నది, ఈ గొడవలు నీ పడలేము ఈ ఎంప్లాయీస్ తో అని చెప్పి వాళ్ళు దాంట్లో కల్పేశారు. ఆ రవాణా విభాగం ఇప్పటికి కూడా దేవస్థానంలో ఒక విభాగం ఉన్నది,
రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని రకాల విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలు దేవస్థానంలో ఉన్నాయి. విద్యాశాఖ, విద్యాశాఖ, రవాణా శాఖ, ఫుడ్ అండ్ సప్లైస్, అన్నదాన శాఖ, ఇంకా ఉద్యానవన శాఖ, ఎన్నో యూనివర్సిటీలు, హాస్పిటల్స్ నడుపుతున్నారు కదా, ఆడిట్ డిపార్ట్మెంట్ ఇట్లా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి డెప్యుటేషన్ మీద వస్తూ ఉంటారు, అధికారులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆర్టీసీలో ఉండే జనరల్ మేనేజర్ హోదా కలిగినటువంటి వ్యక్తిని ట్రాన్స్పోర్ట్ విభాగానికి తీసుకొస్తారు. అధికారులకు కావాల్సినటువంటి కార్లు, లారీలు, ట్రాన్స్పోర్ట్ కావాల్సినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా దేవస్థానం వాళ్ళే అధీనంలో ఒక రవాణా శాఖ పనిచేస్తున్నారు. 1933 వరకు కూడా మహంతుల యొక్క అధీనంలో ఈ దేవస్థానం యొక్క అధికారం నడుస్తూ ఉంది. ఆ తర్వాత మద్రాస్ శాసనసభ వాళ్ళు కాంపోజిట్ మద్రాస్ స్టేట్ అంటారు, అవిభక్త మద్రాస్ రాష్ట్రం. మద్రాసులో మనకు ఉండేది అప్పటి ఇంకా 1953 కదా మనకు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, అప్పటి వరకు కూడా మద్రాస్ నుంచి పరిపాలన జరుగుతూ ఉండేది. వాళ్ళు ఒక చట్టం చేశారు, మూడు తిరుపతి దేవస్థానం అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దాన్ని ధర్మాదాయ దేవాదాయ శాఖ చట్టం ద్వారా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి పాలక మండలి, దేవాదాయ శాఖ పాలక మండలి తిరుపతికి ఒకటి ఉండేది. అందులో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా డెప్యుటేషన్ మీద 2-3 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో నుంచి వస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్యనిర్వహణాధికారిగా నియమింపబడతాడు, దాన్ని కూడా డెప్యుటేషన్ అని అంటారు. అదేవిధంగా ఒక జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, కొండ మీద ఒక జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కింద ఒక జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అకౌంట్స్ విభాగాన్ని చూసేదానికి ఎఫ్ఏ అండ్ సిఏఓ అంటారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. ఆయన్ని ఐఆర్ఎస్ వాళ్ళ నుంచి తీసుకొస్తారు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, దాంట్లో నుంచి డెప్యుటేషన్ మీద తీసుకొస్తారు. ఒక లా ఆఫీసర్ ఉంటాడు, అంటే న్యాయ విభాగంగా వీళ్ళకి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఇవన్నీ చూసేదానికి జిల్లా జడ్జి క్యాడర్ లో ఉండేటువంటి ఆఫీసర్ ఒక ఆయన దీనికి వస్తాడు. రెవెన్యూ శాఖలో ఆర్డీఓ క్యాడర్ గా ఉండేటటువంటి ఆయన ఒక ఆయన ఎస్టేట్ ఆఫీసర్ గా వస్తాడు. వీళ్ళకు చాలా భూములు ఉన్నాయి, చాలా మంది భక్తులు అక్కడక్కడ వాళ్ళ ఇళ్ళు, వాకిళ్ళు, భూములు అవన్నీ మొన్న కూడా కాంచన 1.5 కోట్ల రూపాయల ఆస్తి విలువ కలిగినటువంటి దాన్ని ఒక దాన్ని స్వామివారికి దానం చేసింది. అట్లా చాలా మొత్తం మా భారతదేశం అంతటా కూడా స్వామివారికి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల పరిరక్షణ, వాటిని ఎవరు ఆక్రమించుకోకుండా చూసుకోవటం, ఇవన్నీ చేయటానికే ఒక ఎస్టేట్ ఆఫీసర్ విభాగం ఉన్నది. పోలీసు శాఖకు సంబంధించి ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉంటాడు, సూపరింటెండెంట్ పోలీస్ క్యాడర్ లో ఉండేటువంటి ఆయన, ఆ కింద మళ్ళీ ఇంకొక అడిషనల్ సూపరింటెండెంట్ పోలీసు వీళ్ళు ఉంటారు. వీళ్ళు కాకుండా సమాచార శాఖలో నుంచి పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు వస్తారు. ఈ విధంగా ప్రింటింగ్ ప్రెస్ ఉంటున్నది, ప్రింటింగ్ ప్రెస్ కు సంబంధించినటువంటి ఒకళ్ళు వస్తారు. మొత్తం 14,000 మంది ఎంప్లాయీస్ ఒకప్పుడు ఉండేవాళ్ళు, 14,000 మంది గోపికలు అని చెప్పి అప్పట్లో ఒక చైర్మన్ గారు కూడా చమత్కారంగా చెబుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఇటీవల కాలంలో రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్రదేశంలో కొత్త వాళ్ళని తీసుకోవటం లేకపోవడం అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకొస్తున్నారు. నేను ఒకసారి పత్రికలన్నీ కూడా తిరగవేస్తూ నేను పత్రికల మీద ఒక పరిశోధన చేశాను, తెలుగు పత్రికల సాహిత్య సేవ అని చెప్పి. అప్పుడు 1966 జనవరి నెలలో వచ్చిన సప్తగిరి మాస పత్రికను ఒకదాన్ని చూశాను. అందులో ఏమని రాసున్నది అంటే, ఈ సప్తగిరి అనేది ఒక మాసపత్రిక దేవస్థానానికి ఇప్పటికి కూడా నడుస్తున్నది, 1950 దాన్ని ప్రారంభం చేశారు. దాని పేరు తిరుపతి దేవస్థానం జర్నల్ అని దాని పేరు చెప్పేవాళ్ళు. అది డెమ్మీ సైజ్ లో ఉంటుండేది, దాని వెల 25 పైసలు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా దాన్ని 2 రూపాయలకు 5 రూపాయలకే ఇస్తున్నారు పత్రికని. ఈ మాసపత్రికలో తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలకు సంబంధించిన వ్యాసాలన్నీ కలిపి ఉండేవి. దాన్ని తర్వాత విడిచేశారు. తెలుగు వేరు, తమిళం వేరు, కన్నడం వేరు, హిందూ వేరు, ఇట్లా తయారు చేశారు. అది కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య విశేషాల గురించి చెప్పటం, దేవస్థానానికి సంబంధించిన కారపాలు జరిగినవి, మంచి వ్యాసాలు ఏదైనా ఆధ్యాత్మిక విషయాల మీద చేస్తూ ఉండేవారు. ఈ పత్రిక నా కంట్లో పడింది 1965 డిసెంబర్ సంచికది. దాంట్లో ఏమని ఉన్నదో విశేషాలు వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అప్పట్లో దేవస్థానం బస్సుల్లో ఆ నెలలో పర్టికులర్ డిసెంబర్ లో
మొత్తం కలిపి 172,000 మంది వెళ్ళారు ప్రయాణం చేశారు ఆ నెలకి మొత్తం నెలంతా కలిపి నెలంతా కలిపి ఈ కార్లల్లో కార్లల్లో వెళ్ళే వాళ్ళు ఆ రోజుల్లో 32,000 మంది వెళ్ళారు కార్లల్లో ఆహా మోటార్ సైకిళ్ళ మీద 150 మంది వెళ్ళారు ఆహా ఇటీవల కాలంలో ప్రైవేట్ వ్యక్తులు జీపులు కార్లు వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు 1944 లో ఏప్రిల్ నెలలో తొలి ఘాట్ రోడ్డు వేశారు ఓహో మనం ఇప్పుడు పెడతామే వెళ్ళేది ఆ ఘాట్ రోడ్డు వేసి అప్పట్లో గవర్నర్ మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆయన దాన్ని ప్రారంభం చేశారు ఇప్పటికి కూడా బోర్డు ఉన్నారు తర్వాత తర్వాత మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఈ రేసులు పోయినట్టుగా కార్లు పోయినట్టుగా లేదా సినిమా హీరోయిన్లు డాన్స్ వెళ్ళినట్టు మలుపులు మలుపులు తిరుగుతూ ఉండేటువంటి కార్లు మనకు చూపిస్తారు సినిమాలో చూపిస్తారు అప్పట్లో అన్ని సినిమాలో అది పెద్ద విశేషంగా చూపించేవాళ్ళు ఘాట్ రోడ్డు మీద ప్రయాణాన్ని రాకపోకలు రెండింటికి కూడా అదే ఉండేది పోయేదానికి వచ్చేదానికి తర్వాత రెండో ఘాట్ రోడ్డు ఏర్పాటు చేశారు అప్పుడు ఏం చేశారంటే వన్ వే ట్రాఫిక్ లాగా వెళ్ళేటప్పుడు ఒక ఘాట్ రోడ్డు వచ్చేటప్పుడు ఒక ఘాట్ రోడ్డు అయితే ఇదంతా కూడా కొండలతో కూడినటువంటిది ఎక్కువగా పైనుంచి అవి పడుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఈ ఘాట్ రోడ్డు మీద అంతరాయం కూడా కలుగుతూ ఉంటుంది కానీ భగవంతుడి యొక్క విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళు లేరు అద్భుతం నాలుగు చక్రాలు కిందికి ఆనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఏదో ఒక మలుపు వస్తుంది ఆ మలుపు రాయి తగిలేది ఆ రాయి అంతది ఆనుకొని ఉంటుంది చూపిస్తారు అది కేవలం ఒక వేలాడుతున్నట్టు ఉంటుంది ఆ కారు గాని ఇంకోటి గాని ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగినట్టు ప్రాణ నష్టం కూడా లేదు ఇక బ్రహ్మోత్సవాల రోజు ఒక్క రోజు మాత్రమే 4 నుంచి 5 లక్షల మంది జనం వస్తారు నియంత్రించటం ఊళ్ళో జరిగేటటువంటి వాళ్ళందరినీ కూడా స్కూటర్ల మీద రావడానికి అనుమతించడం జరుగుతుంది ఇంతమంది జనం వచ్చినా కూడా ఎక్కడ ప్రాణ నష్టం జరిగినట్టుగా మనకు తొక్కిడి జరగటం కానీ ఏదైనా చిన్న ప్రమాదం కానీ ఏమి కూడా లేదు ఇక దర్శనానికి ఇప్పుడు ఈనాడు మనం పోల్చుకుంటే సుమారు 70 నుంచి 80 వేల మంది వస్తూ ఉంటారు 100,000 దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి 1966 ఆ ప్రాంతాల్లో తిరుమల మీద వసతి సౌకర్యాలు కూడా చాలా తక్కువ యాత్రికులు కూడా పరిమిత సంఖ్యలో వస్తూ ఉండేవాళ్ళు అందరూ కూడా మహాద్వారం కూడా దర్శనం చేసుకునేవాళ్ళు మాకు బాగా గుర్తు నేను ఎంఏ చదువుతున్న రోజుల్లో నేరు పోవడం 15 రోజులు వస్తూ ఉండేవాడు 1983 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వైకుంఠం ద్వారా క్యూ కాంప్లెక్స్ ద్వారా ఒక ఏర్పాటు చేద్దాం భక్తులను నియంత్రిస్తే బాగుంటుంది ఈ రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి దీన్ని మనం ఒక కట్టడి చేద్దాం అని చెప్పి ఈ వైకుంఠం వన్మంది ఒకటి ఏర్పాటు చేశారు అయితే మహాద్వారం గుండా కూడా వెళ్ళేదానికి కొంతమందికి అనుమతులు ఇచ్చారు ఎవరెవరు పీఠాధిపతులు శృంగేరి కంచి పీఠాధిపతులు రాష్ట్రపతి గవర్నర్లు ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్లకు మహాద్వార దర్శనం ప్రత్యేకంగా కల్పించారు 2019 మార్చి నెలలో ఈ సౌకర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు మిగిలిన వాళ్ళకు కూడా కల్పిస్తూ ఒక ఆదేశాలు జారీ చేశారు తర్వాత ఏం చేశారంటే తిరుపతిలో నెమ్మదిగా పీవీఆర్కే ప్రసాద్ గారు ఆఫీసర్ గా ఉండగా ఆయన 4 సంవత్సరాలు చేశారు ఇప్పటికీ కూడా ఆయన గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటారు చాలా గొప్ప విశేష కార్యక్రమాలు ఆయన ఒక్కడే చేయగలిగాడు అక్కడ సత్రాలు నిర్మించడానికి కాటేజీలు నిర్మాణానికి దాతలు డబ్బులు ఇస్తే కాటేజీలో వాళ్ళు ఒక నెల రోజులు వాళ్ళు ఫ్రీగా 30 రోజులు ఉండవచ్చు అనమాట కాటేజీ నిర్మాణం చేసి అప్పట్లో 10 లక్షలు ఉండేది అనుకుందాం ఆ 10 లక్షలు నువ్వు ఇస్తే నీ పేరుతో అక్కడ రాసి బోర్డు పెట్టి ఉంటారు నీ తరఫున అనుమతితో 30 రోజులు సంవత్సరం లోపల ఉండొచ్చు కానీ బ్రహ్మోత్సవాలు అప్పుడు మాత్రం నీకు అట్లా ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అప్పుడు అందరూ వాళ్ళే వస్తారు కదా డోనర్లు వస్తే వాళ్ళే వస్తారు కదా ఉండే ఈ వివిధ సంస్థలు కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వీళ్ళందరూ కూడా రిలయన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాతలు కొంతమంది ఇండివిజువల్ గా కాటేజీలు కూడా కట్టుకున్నారు వివిధ పీఠాలు ఆశ్రమాలు ఉన్నాయి దాదాపు 70 ఆశ్రమాలు వాళ్ళు ఆశ్రమాలు వాళ్ళందరికీ కూడా అక్కడ కాటేజీలు కట్టుకునేదానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు వాళ్ళకు వచ్చిన భక్తులకు వాళ్ళకు ఇస్తూ ఉంటారు అద్దె పద్ధతి మీద భక్తులకి వాళ్ళు రూములు ఇస్తూ ఉంటారు
తిరుమల కొండ మీద 1966 లో ఎంత మూసున్నారు అనేది ఒక ఐడియా ఉంటే మీకు 1966 కొండ మీద 66 అంటే దాదాపు 50 సంవత్సరాలు ఆ తర్వాత ఏం చేశారంటే అక్కడ ఎవరికి ఇల్లు లేకుండా అందరినీ కిందకి పంపించేశారు కింద వేరే అవకాశం కల్పించి అక్కడ అంటూ ఏమి ఒక విలేజ్ అంటూ లేకుండా చేశారు ఇక హుండీ ఆదాయం చాలా సంతోషంగా ఉంటుంది అప్పట్లో ఈ రోజు ఇప్పుడు మనకేమో కోటి రూపాయలు తక్కువ వచ్చేది కాదు ఈ కరోనా బాధ తప్పితే తప్ప ఇప్పుడు ప్రతిరోజు కోటి రూపాయలు వచ్చేది 2 కోట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి 3 కోట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి 65 డిసెంబర్ నెలలో దేవస్థానం ఆదాయం ఎలా ఉంది అని చెప్పి ఈ 66 జనవరి సంచికలో రాశారు తిరుమల కొండ మీద మొత్తం నెల అంతా కలిపి 11,96,000 వచ్చాయి అంటే 12 లక్షలు అనుకో అందాజుగా అయినా ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ డబ్బులే పద్మావతి అమ్మవారికి 3,800 వచ్చాయి నెలంతా కలిపి గోవిందరాజ స్వామి వారికి 10,900 వచ్చాయి అంటే అందరు పోయే వాళ్ళంతా ముందు అన్నగారిని చూసుకొని వెళ్తారు కోదండరామ స్వామి ఆలయం ఉన్నారు తిరుపతిలో అవును అవును 1,700 వచ్చాయి కపిలేశ్వర స్వామికి కూడా 700 వచ్చాయి మొత్తం తిరుపతి దేవస్థానం ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం ఆ నెలలో 12,12,000 ఇప్పుడు ఆదాయంతో పోల్చుకుంటే ఆ రోజు ఒకవేళ ఎక్కువైనా కూడా విశేషం ఏంటంటే 1964లో కొంచెం దానికన్నా ముందు ఒక 2 సంవత్సరాల ముందు తిరుమల ఆదాయం 9 లక్షలు ఉన్నది తిరుచానూరు ఆదాయం 3,800 మొత్తం ఆదాయం కలిపితే 9,33,000 అంటే 64 డిసెంబర్కు 66 డిసెంబర్ 3 లక్షలు పెరిగింది తేడా వచ్చింది ఈ దేవాలయాలతో పోల్చుకుంటే కొండ మీద కన్నా గోవిందరాజ స్వామి కూడా కొంచెం మెరుగ్గా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు అక్కడ పోవడం 5 రూపాయలు 10 రూపాయలు వేస్తూ ఉన్నారు ఇక 60 ఏళ్ల నాటి తిరుపతి యొక్క విశేషాలు ఈ విధంగా ఉంటే ఆ తృణమో పణమో హుండీలో వేయాలి అనేది ప్రతి ఒక్క భక్తుడు కూడా అనుకుంటాడు నేను కూడా అక్కడ కొంతకాలం పనిచేశాను కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే మర్చిపోయి వస్తారు పాప హుండీలో డబ్బులు వేయటం మర్చిపోయి వచ్చానండి నేను మళ్ళీ వెళ్ళి హుండీలో వేస్తానంటారు అంటే వీడు దర్శనానికి వెళుతున్నాడు అలాగే హుండీకి వెళుతున్నాడు అని పడికావల దగ్గర ఒక ఆయన పేషకారు కూర్చొని ఉంటాడు ఆయన ఉంటాడు ఎదురుకుండా బేడియా అనే ఉన్నాడు ఆయన దగ్గర హుండీ ఉన్నది అక్కడ వేయండి ఎక్కడ వేసినా ఒకటే అంటే ఈ భక్తుడు తను వేయదలుచుకున్నటువంటి కానుక 5 రూపాయలైనా 10 రూపాయలైనా ఇంటికి అందువల్ల వాళ్ళకి నమ్మకం ఈ డబ్బులు ఎక్కడికి పోవు పైకి వెళ్ళేనా హుండీలో వేస్తానని చెప్పి ఆ విధంగా వివిధ కారణాల వల్ల కాలం మారుతూ ఉండటం వల్ల ఆదాయాలు పెరుగుతూ ఉండటం వల్ల భక్తి విశ్వాసాలు పెరుగుతూ ఉండటం వల్ల ఆ స్వామివారి ఆదాయం పెరగటం స్వామివారికి విశేషమైనటువంటి ఆదరటం వల్ల కాలంలో ఈ కరోనా బాధ తప్ప అంతవరకు కూడా లక్షలాది మంది జనం జరగటం ఆ గంగమ్మ అన్నద సంతరంలో రోజు కనీసం 40,000 మంది భోజనం చేసేటువంటి వసతి ఏర్పాటు చేశారు ఒక్కసారి 4,000 మంది భోజనం చేసే అవకాశం ఉంది అలాంటి సదుపాయాలన్నీ కూడా ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలతో జరుగుతుంది అసలు మనం ఒక బ్రహ్మోత్సవాల టైంలో చూస్తే అసలు పులిహోర ప్యాకెట్లు కానీ పెరుగన్నం ప్యాకెట్లు కానీ అలాగా ఏ ఇప్పుడు బ్రూక్ బాండ్ వాళ్ళు కాఫీ ఫ్రీగా అక్కడ నిలబడి తాగచ్చు అంతే భోజనాలు కానీ అంటే వచ్చిన భక్తులకి ఎవరికి దోచింది వాళ్ళు ఏ కంపెనీకి దోచింది వాళ్ళు అలా ఫ్రీగా ఇస్తూనే వెళ్తున్నారు దానికి అసలు ఇక లెక్క ఉండదు రథసప్తమి రోజు కూడా అన్ని దిగుతాయి ఆ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు చాలా బాగుంది మంచి విషయాలు తెలుసుకున్నాం మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్ లో చేస్తాం